ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె విజయవంతంగా 32వ రోజు చేరుకుంది. ఏమంటే ఈవేళకు 5 సార్లు మన రాష్ట్ర నాయకుల్ని చర్చలకు పిలిపించి కూడా విఫలమైంది. ఈరోజు కూడా పిలిపిస్తా అన్నారంట. ఈరోజు పిలిపించి తీపి కబుర్లు మాకు రావాలని మేము ఆశిస్తున్నాం. లేని పక్షంలో మా సమ్మెను ఇంకా పెద్ద ఎత్తున మేము తారాస్థాయికి తీసుకుపోతాం. మాకు న్యాయం జరిగేంత వరకు మేము వెనకడుగేసేది లేదు. మా ప్రధాన డిమాండ్లు అయినటువంటి 3 డిమాండ్లు ప్రధానంగా, ఒకటి వచ్చి గౌరవ వేతనం మాకు లేకుండా కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలి. అలాగే మినీ వర్కర్స్ను మెయిన్ వర్కర్స్గా గుర్తించాలా. అలాగే సుప్రీంకోర్టు గతంలో జారీ చేసినటువంటి గ్రాడ్యుయేటీని కూడా మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరడమైనది. కానీ మా అంగన్వాడీల పైన ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఏమీ దయ చూపలేదు. కనీసం మాకు సానుకూలమైన చర్చలు కూడా మాకు స్పందించలేదు. మారుమూల గ్రామాల నుంచి ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కూడా లేదు. వాళ్ళందరూ వాళ్ళ మా సొంత భోజనంతో మేము ఇక్కడికి వస్తున్నాము. అందరూ చెప్పుకుంటున్నారు అంగన్వాడీలకు ఉద్యమాలు చేసేది రాదు అట్లనేసి. కానీ ఉద్యమాలకు మేము చేస్తాం, న్యాయబద్ధంగా చేస్తాం. కానీ రోజు రోజుకు ఒక్కొక్క చట్టం పెట్టి మమ్మల్ని భయపడుతున్నారు. చేస్తున్నారు చట్టం పెట్టారు. ఆ వెస్మా చట్టం కూడా నీళ్ళు కారిపోయింది. ఇప్పుడు మళ్ళీ నిన్న 2 రోజుల నుండి అంగన్వాడీ టీచర్లకు నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు ఎవరికి ఇవ్వాలండి? ఎవరి పేరు మీద ఉంటాయో అంగన్వాడీ టీచర్ కానీ హెల్పర్ కానీ మినీ వర్కర్లకు వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి నోటీసులు. ఇళ్ళకు పోవడము, ఇళ్ళల్లో అతికించడము, ఇరుగు పొరుగు వారిని వాళ్ళ సాక్షి సంతకాలు పెట్టడము, ఇది ఎంతవరకు న్యాయము? ఈ చక్కని నోటీసులు అంతా ఈ విధంగా ఉంటాయి. రేపు మేమందరూ కూడా జనాలు కూడా ఉండే లబ్ధిదారులు కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎవరి పేరు మీద ఉన్న నోటీసులు అంగన్వాడీకి ఇచ్చే ధైర్యం లేక సత్తా లేక ప్రభుత్వానికి ఇళ్ళ కంపెనీ చేయడం దొంగదారిగా ఇది చాలా అన్యాయమని మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వము సానుకూలంగా స్పందించే తీరాలి, మాకు న్యాయం చేయాలి. ఈ సంక్రాంతి కన్నా మా జీవితాల్లో వెలుగు తీసుకురావాలి, లేదంటే మా ప్రయత్నాలు మేము కొనసాగుతాం. మా సమ్మెలు ఎవరు వచ్చి అడ్డు ఆటంకాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవి ఫలించవని రాష్ట్ర వ్యాప్తంగా మినీ వర్కర్స్, అంగన్వాడీలు, హెల్పర్స్ అందరూ మేము సమూలంగా మేము మా ప్రయత్నాలను మేము కొనసాగిస్తాం. మా సమ్మెను మేము జయప్రదం చేస్తాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మేము ఎన్ని తిరిగే ప్రసక్తే లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా మరలా ఒక్కసారి స్పందించాలి, ఆలోచించాలా, ఎవరికి న్యాయం చేయాలా అనేసి. మేము చేసే పనిని గుర్తించాలి, మా వర్క్ను గుర్తించాలి, మా పోరాటాన్ని కూడా గుర్తించాలి. గుర్తుగా మేము చేయడం లేదు ధర్నాలు, సమ్మెలు కొనసాగించడం లేదు. మేము న్యాయమైన ప్రధానమైన డిమాండ్ల కొరకు ఈరోజు మేము ఇక్కడ గలం ఇప్పాల్సి వస్తుంది. రోడ్డును పడే పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఏమన్నా ఊరికే సైలెంట్గా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రావడం లేదు. చర్చలకు సలహాదారులు పంపిస్తున్నారు. ఆ సలహాదారులు కూడా మాకు తెలుసు మేము ఎంతవరకు చేస్తున్నామని. కానీ వాళ్ళు ముఖ్యమంత్రి గారికి చెప్తున్నారో లేదో మాకు డౌట్గానే ఉంది, అనుమానాస్పదంగానే ఉంది. ఇవేళ చెప్పింటే సరైన సమస్యలు మా గురించి చెప్పింటేనా? నిజాలు చెప్పింటే ఈరోజు మనకు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేవాళ్ళు, వచ్చి మాకు న్యాయం చేసేవాళ్ళు. దీన్ని బట్టి తెలుస్తుంది ఏమంటే మా గురించి సక్రమైన వార్త ప్రభుత్వానికి అందించలేదు సలహాదారులు కానీ మిగతా అధికారులు కానీ. అంతే తప్ప ఉక్కు పాదం మీద తొక్కాలని చూస్తున్నారు. ఇది ఎప్పటికీ కూడా ఇది మంచి పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నాం. ఇంతమంది పండగలు వారాలు అన్నీ వదిలేసి ఇంతమంది మహిళలు రోడ్డు పాలైనాం ఈరోజు, అది ప్రభుత్వం బాధ్యత కాదా చెప్పండి? ప్రభుత్వం నిలదీస్తున్నాం. అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తానన్నారు సంక్రాంతికి, చేయాలి. చేస్తేనే మేము కూడా ప్రశాంతంగా మా డ్యూటీలు మేము చేసుకోగలుగుతాం. అంతే తప్ప రోజుకు ఒక చట్టం, రోజుకు ఒక రూలు, రోజుకు ఒక నోటీస్ ఇస్తే మేము ఎవరిని పట్టించుకోం. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని సభా మూలకంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల తరఫున మేమంతా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. జై హింద్. Yeah.